పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఏం మాట్లాడాడో నాకు అర్థం కాలేదు. మీకైనా అర్థమైంది ఆలోచించండి. రాజకీయాలకు పనికొచ్చే మనిషేనా ఆయన? ఎంత ఆవేశంగా మాట్లాడతాడు, ఎంత అధ్వానంగా మాట్లాడతాడు, ఎంత ఎగిలిగా మాట్లాడతాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏమంటాడు, మఖ్యలు ఎదగదన్ని మడత మంచంలో పెడతావా? ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు? ఎవరు రాశారు ఈ డైలాగు? త్రివిక్రమ్ రాశాడా? ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు? ఏం నాకు అర్థం కాదా? మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్నా జన సైనికులారా. అంతేకాదు ఇంకో మాట అన్నాడు, అసలు మనకి 24 ఏంటి? అసలు 24 తీసుకునే శక్తి ఉందా? ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది. మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. మాకు ఉద్దండు అయినటువంటి సైనికులు ఉన్నారు, మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా. ఏం కర్మయ్యా ఇది? నాకు అర్థం కాలేదు. మనకు 24 సీట్లు ఇవ్వటమే ఎక్కువ? మనకు అసలు దమ్ముందా? మనకు అసలు బూత్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారా? మన దగ్గర డబ్బుందా? మనం 500 మందికి భోజనాలు పెట్టగలమా? అసలు మనం 24 సీట్లకు పోటీ చేయగలమా? మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే, ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే, ఏమిటి రాజకీయం? నేను అడుగుతా ఉన్నా జన సైనికులారా, ఆలోచించమని మనం చేస్తున్నా. మా మీద విరుచుకుపట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను 24 సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గు. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే? చంద్రబాబు నాయుడు గారు స్కిన్ స్కామ్లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే? 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే, నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోనటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వం అయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? వాస్తవాలు మాట్లాడలేవా అని నేను అడుగుతా ఉన్నా. తెచ్చిపెట్టుకున్న ఆవేశం, తెచ్చిపెట్టుకున్నటువంటి కోపం, అరుపులు, ఏమిటి రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు, తొక్కేస్తాడంట, అధః పాతాళానికి తొక్కేస్తా అంట. నిన్ను పుట్టించిన వాడు రావాలి అధః పాతాళానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అధః పాతాళానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా? ఒకసారి ఆలోచించుకో, నీ అంతరాత్మను అడుగు. ఒంటరిగా గుండె మీద చేయేసుకుని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తివి నువ్వు. తండ్రి మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి భయపడుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఏది అనుకున్నాడో దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తి, రాజీ పడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకో మాట అన్నాడు, నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. మీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు, రాసుకో వాళ్ళు చెప్తున్నా. ఈ మాట మీద నిలబడు. ఇంకోటి నువ్వు అడిగింది చెప్పు, 4 పెళ్లి గురించి చెప్తా. స్నేహం అంట, స్నేహం చేస్తే చచ్చే వరకు నాది స్నేహం. అబ్బబ్బబ్బబ్బా, సిపిఐతో స్నేహం చేసావుగా చచ్చేదాకా ఉండవా? సిపిఎంతో స్నేహం చేసావుగా చచ్చేదాకా ఉండవా? చెప్పయ్యా, అక్కడ దాకా ఎందుకు? బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా చచ్చేదాకా ఉండవా?
ఎన్ని దొంగ మాటలయ్యా నాకు అర్థం కాలేదు. శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు, నువ్వు అన్నావుగా. చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు, లోకేష్తో శత్రుత్వం అన్నావు, ఎక్కడిదాకా ఉన్నావు శత్రుత్వం? నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా? అసలు ఒక చోట నిలబడేవాడివేనా? ఒకటి పక్కన నిలబడేవాడివేనా? ఎవరి పక్కన పడితే ఆడి పక్కన మాట్లాడతావు. అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఏ జగన్ అరుపు, ఇంతకన్నా పెద్దదిలే, నేను సింపుల్గా అంటున్నా. నీ సంగతి నాకు బాగా తెలుసు. జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినవి అని తెలుసు. టన్నుల కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది. ఇవ్వయ్యా టన్నుల కొద్దీ ఉంటే సమాచారం. వాట్ ఈస్ బ్లాక్ మెయిల్? ఎంత చీప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద? నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పవయ్యా, దమ్ముంటే అది చెప్పవు, బెదిరింపు, బ్లాక్మెయిలింగ్. బ్లాక్మెయిల్కి బయట జడిసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు, నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నావు. నన్ను దత్తపుత్రుడు అంటున్నావు, చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? రెండో పెళ్లి కాలేదా? మూడో పెళ్లి కాలేదా? నాలుగో పెళ్లి కాలేదు. నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు? నాలుగో పెళ్ళం ఎవరో కాదు నేను, నాదెళ్ళ మనోహర్ నాలుగో పెళ్ళం. మేము చెప్పి మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళావా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనవి చేస్తున్నా. రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ నాలుగో పెళ్ళం మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, నేను అందరికీ మనవి చేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాటగా ఆ మాట చెప్పాలి. చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడాలి, అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు. నీ దుంప దగ్గర నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు, పిచ్చి పిచ్చి గందరగోళాలు? అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, పునరాలోచించుకోండి. ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు, రాదు. ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు. నేను మనవి చేస్తున్నా, ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ, అయ్యా 10 సంవత్సరాలైంది రాజకీయ పార్టీ పెట్టి, అసలు ఎందుకు 24 తీసుకున్నావు నాకు అర్థం కాదు అనవసరంగా. ఆ 2014 లాగా ఫ్రీగా సపోర్ట్ చేయరాదు ఎందుకు వచ్చింది కూడా? 24 మందిని నువ్వు తీసుకున్న వాళ్ళు ఆయన పెట్టలేకపోతున్నావు. నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు. అసలు ఈ 10 సంవత్సరాల్లో 175 సీట్లకి 175 మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా? మొత్తం టోటల్గా ఒకసారి వెళ్ళి చూసుకోండి, లేవు. ఊరికినే అప్పుడప్పుడు రావడం, గెల్లడం, పోవడం, తిట్టడం, పోవడం, అదేమంటే దాని దుంప దగ్గర రెండు చేతులు ఎత్తిట్టు ఇసరడం, ఏమిదా నీ రాజకీయం? నీకు రాజకీయాలు రావు. నేను మనవి చేస్తున్నా, కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు. ఎందుకు రా బాబు, ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నాను అనే దశకు నువ్వు తీసుకెళ్లేటట్టు పరిస్థితిలో ఉన్నావు. మీకు చివాట్లు తప్పవు చంద్రబాబు నాయుడు గారి ద్వారా. ఇది గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను. ఇది ఈ పొత్తు, ఆయనే చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు. పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసింది. సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు. కాబట్టి అట్టర్ ఫ్లాప్.